పండు ఫోటో లేనా, ఫోటో వద్దేనా? ఏదైనా దూరం నుండే జగన్నాథ స్వామి టెంపుల్. ఫ్రెండ్స్, రాత్రిపూట మనము ఈ టెంపుల్కి వస్తే ఇంత లైటింగ్ ఉంటుంది తెలుసా? జగన్నాథ స్వామి ఆలయం ఇది, చూపిస్తాను. ఇదైతే బయట సైడు టిఆర్ఎస్ భవన్ కూడా వెనకతలో ఉంది, చూస్తున్నారు కదా. తర్వాత సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అంటాం కదా, దాని పక్కనే. ఇదైతే ఇలా బయట వైపు ఇది ఉంది, లోపల సైడ్ అయితే నేను లోపలికి వెళ్ళినాక వీడియో తీస్తాను. నైట్ టైం బాగుంటుందని నేను వచ్చాను ఫ్రెండ్స్. ఇదైతే ఇక్కడ కూచిపూడి నాట్యం చేస్తారు ఈ స్టేజ్ పైన. జనాలు విశ్రాంతి తీసుకోవడం కోసమని బయట చైర్స్ వేశారు, చాలా బాగుంది. లోపలికి వెళ్ళినాక చూపిస్తాను మీకు. ఇదైతే చాలా బాగుంది, మా చెల్లిని మురళిని తీసుకొచ్చాము. ఇక్కడైతే నెమళ్ళు ఉన్నాయి, చాలా బాగున్నాయి, చూపిస్తాను. చెవులీలు కూడా ఉన్నాయి. టెంపుల్ చాలా బాగా కనిపిస్తుంది అండి ఇక్కడ నుండి, చాలా బాగుంటుంది. చాలా బాగుంది కదా లైటింగ్స్. కొలై దగ్గర కాలు కొడుకోవాలి, లోపలికి వెళ్ళాలంటే. ఇదిగోండి, ఈయనే మాకు ఈ గుడికి తీసుకొచ్చారు. మాకు తెలీదు సార్, ఒకసారి చూపిస్తారు ఎంట్రన్స్. నేనే వెళ్తాను లోపలికి. బొమ్మలు ఎంత బాగా కనిపిస్తున్నాయి, ఒక ద్వారం చాలా బాగుంటుంది. జ్యోతి పండు గంట కొట్టు. మళ్ళీ మూడు సార్లు కొట్టు. నీలిమ అందదా? ట్రై చేయి కొట్టుది. ఎగురు నేను ట్రై చేస్తాను. అంటే ఇలా రౌండ్ చేసి పూరి జగన్నాథ్ టెంపుల్లో జగన్నాథ్ స్వామి చిన్న తెలంగాణ టెంపుల్ అంటారు అన్నమాట. ఫస్ట్ ఓకేనా? ఫోటో తీసుకో. కృష్ణుడు పెన్న దొంగ తనం చేయడం, గోవర్ధన గారి నెప్పడం, గోపికల వస్త్రాలను దొంగతనం చేయడం, అన్నీ ఎంతో బాగా శిల్పాల్లో వివరించారు. చూడండి అమ్మవారి విగ్రహం.
అన్నమాట. ప్రసాదం కోసం కాజా రెండు తీసుకున్నాం రెండు. నేను వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్, జగన్నాథ ఫ్రమ్మిటి. చాలా మంది వస్తారు దర్శనంకి.
తినడానికి వీళ్ళు ప్లేస్ చూస్తున్నారు. మా చెల్లి అయితే ఎక్కడ తిందాం అండి పండు నీలమ ఎక్కడ తిందాం అని అడుగుతుంది. జగన్నాథ స్వామి టెంపుల్ రాత్రి టైంలోనే రావాలి, వస్తే 8:30 క్లోజ్ అనుకుంటాను. కొబ్బరి ఉండ నీలమా కొబ్బరి ఉండండి ఫ్రెండ్స్. అరే నాకివ్వండిరా ప్రసాదం, ఇవ్వండిరా ఎందుమని అనుకోగానే నోరు తెచ్చండి. ఫ్రెండ్స్ మీకు నేను విగ్రహాలు చూపించడం లోపల అవ్వలేదు కదా, ఇదిగోండి పూరి జగన్నాథ స్వామి విగ్రహాలు. మా లక్కే చేతులు కూడా ఉండవు.